वेलकम टू स्पेशल फोकस विशाखलो कालवलो पड़ी कनिपिंचकुंडा पोयिना आदिति कोसम गालिंपु कोनसागुतूने उंदी अन्नी मार्गाल्लोनी गालिस्तुन्नारु सिब्बंदी ఇది సముద్రంలో కలుస్తూ ఉండడంతో హెలికాప్టర్ సాయంతోనూ వెతికారు. కానీ ఆ పాప ఆచూకీ మాత్రం లభించలేదు. మరోవైపు చిన్నారి గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని కన్నవాళ్లు కుమిలిపోతున్నారు. గంటలు గడిచిపోతున్నాయి, ఆశలు సన్నకిలుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న అన్వేషణ ఇప్పటికీ కనిపించని అతిథి ఆచూకీ. విశాఖలో రెండు రోజుల క్రితం మురుగు కాలువలో పడి కొట్టుకుపోయిన ఆరేళ్ల అతిథి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గురువారం రాత్రి నుంచి గాలిస్తూనే ఉన్నారు. శుక్రవారం ఉదయం నుంచి గాలింపు చేపట్టారు. కాలువ వెళ్లే అన్ని మార్గాల్లోనూ వెతికారు. అసిల్మెట్ట బీచ్ రోడ్డు, జిల్లా పరిషత్ ఏరియాల్లోని డ్రైనేజీలు, మ్యాన్ హోల్లో అణువణువు చల్లడి పట్టారు. తాత ట్యూషన్కు వెళ్ళొస్తా అని చెప్పి వెళ్లిన చిట్టి తల్లి మళ్లీ కనిపించకపోయేసరికి అందరిలోనూ ఆందోళన. ప్రతి ఒక్కరి ప్రార్థన ఒకటే, చిట్టి తల్లి ప్రాణాలతో తిరిగి రావాలని. మురుగు కాలువ వెంబడి వెతికారు. చివరకు సముద్రంలోకి కొట్టుకొచ్చిందేమోనని హెలికాప్టర్లు కూడా రంగంలోకి దింపి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. అతిథి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు, జీవీఎంసీ అధికారులు. మరోవైపు నాల వెంబడి చిన్నారి అక్కడ కనిపించిందంటే ఇక్కడ కనిపించిందంటూ వదంతులు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. దీంతో ఎక్కడి నుంచి కబురు వస్తే అక్కడికి పరుగులు పెడుతున్నారు మున్సిపల్ సిబ్బంది. హుటాహుటిన అక్కడికెళ్లి సెర్చ్ చేశారు. కానీ అతిథి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది, ఇప్పుడు సెక్టర్ 7 లో ట్రేసింగ్ ఆ సమాచారం మేరకు ఒకసారి సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఉద్దేశంతో, ఏ చిన్న సమాచారం వచ్చినా కన్ఫర్మ్ చేసుకోవాలి, బాడీ ట్రేస్ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ స్పాట్కి వచ్చాం. ప్రస్తుతానికి అయితే అమ్మాయి బాడీ ట్రేస్ కాలేదు, ఇంకా ట్రేస్ సెట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియజేస్తాం. అతిథి తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హడావుడిగా విశాఖ వచ్చి చిట్టి తల్లి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఆడుతూ పాడుతూ చలాకీగా ఉన్న పాపను ఎలా చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన వాళ్లది. పసిపాప ఎక్కడ ఉందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, అసలు ఉందో లేదో తెలియని స్థితిలో ఉన్నారు కుటుంబ సభ్యులు. గంటలు గడుస్తున్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఉద్వేగం, ఆశలు సన్నకెళ్తున్నాయి. అయినా తమ చిన్నారి ప్రాణాలతో ఉంటుందనే ఆశతోనే ఉన్నారు. ఆ పాప ట్యూషన్ కోసం ఇక్కడికి వచ్చింది, మా టెంపరీ స్కూల్లో చదువుకుంటుంది. ఇక్కడ ట్యూషన్ కారు ఎక్కడం కోసం చూసి అది నీరు పారుతోంది, డ్రైన్ కనపడలేదు, పాపం డ్రైన్ లో పడిపోయిందమ్మా. ఎవరికైనా తెలిసినా కూడా, మాకు ఎవరికి తెలియజేసినా కూడా మేము అక్కడికి వస్తాం మాకు, ఎందుకంటే ఇంతవరకు బాడీ దొరకలేదు, మరి ఎక్కడైనా ఉందేమో అని చిన్న ఆశగా ఉంది మాకు. దయచేసి ఎవరికైనా ఏమున్నా తెలిసినా మాకు ఇమ్మీడియట్ గా ఇన్ఫార్మ్ చేయండి. మరోవైపు చిన్నారి గల్లంతైన ప్రాంతాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీ కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కళ్ళాలి, ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్లాన్స్. బట్ ఇమీడియట్ గా ముందు ఉన్న వాటిలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రమాదం జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పుడు నేను జరిగే సంఘటన అందరికీ బాధాకరం, ఎందుకంటే ఇన్సిడెంట్ ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఒక పాప కళ్ళ ముందు అందరూ చూస్తుండగా దాంట్లో పడిపోయి కుటుంబం పోతా ఉంటే ఎవరు ఏం చేయలేని ఒక నిస్సహాయతలో ఉండిపోవటం, చివరికి ఇప్పుడు కూడా దాదాపు 20 అవర్స్ కావస్తుంది, ఇప్పుడు కూడా పాపని ట్రేస్ అవుట్ చేయలేకపోవడం ఎందుకంటే బాధాకరం. అందుకే నావీని కూడా రిక్వెస్ట్ చేశాం, వాళ్ళు కూడా హెలికాప్టర్ ద్వారా కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు, ప్లస్ వాళ్ళ స్విమ్మర్స్ కూడా వస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ దాకా కూడా మొత్తం అంతా చెక్ చేయడం జరిగింది, ఎక్కడ పాప ట్రేస్ అవుట్ కాలేదు. ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైన విషయం. కమిషనర్ మాత్రం స్పెసిఫిక్ చేస్తా ఉన్నాం, ఈ సంఘటనలో ఎవరైనా నిర్లక్ష్యం వహించిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటారు. సాధారణంగా ఇంటి వెలుపల ఉండే మురుగు కాలువలపై సిమెంట్ పలకలు ఉంటాయి, కానీ అతిథి రోడ్డు దాటుతున్న సమయంలో అలాంటిదేమీ లేదు. పైగా చీకటి, వర్షం పడుతోంది. మురుగు కాలువపై అడ్డుగా ఏదైనా ఉండి ఉంటే అతిథికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎవరిదో నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. ట్యూషన్కు వెళ్ళొస్తా తాత అంటూ చెప్పి వెళ్లిన అదితి క్షేమంగా ఇంటికొస్తుందా? ముద్దు ముద్దు మాటలు మళ్లీ ఆ ఇంట్లో వినిపిస్తాయా? ఇంతకీ ఆ చిన్నారి బతికే ఉందా? ఉంటే ఎక్కడుంది?
అదితి కుటుంబ సభ్యుల్లో నెలకొన్న ఆందోళన ఇది. తమ పాప క్షేమంగా తిరిగి వస్తుందని కోటి ఆశలతో నిరీక్షిస్తున్నారు కుటుంబ సభ్యులు. విశాఖపట్నంలోని సీతమ్మ ధారలో ఉంటున్న ఎస్ వెంకటరమణమూర్తి మనవరాలు అతిథి. టింపని స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది. తల్లిదండ్రులిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అతిథి తాతయ్య నానమ్మ దగ్గరే ఉంటోంది. గురువారం కృష్ణ కళాశాల ప్రాంతంలో ట్యూషన్కు వెళ్ళింది. అప్పటికే జోరిన వర్షం. నాన్న స్నేహితుడు కారులో తీసుకెళ్లేందుకు వచ్చాడన్న కంగారులో వర్షం నీరుతో నిండుగా ప్రవస్తున్న కాల్వను గుర్తించలేకపోయింది. కాల్వలో పడిపోయింది. ప్రవాహ వేగానికి వెంటనే కొట్టుకుపోయింది. ఆ వెంటనే ప్రధాన మురుగు కాల్వలో గల్లంతైంది. చిన్నారి కాల్వలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు పాపను రక్షించడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బాలిక పడిపోయిన డ్రైనేజీ పైన ఉన్న స్లాబ్లను తొలగించి చూశారు. మురుగు కాల్వ సముద్రంలోకి కలిసే ప్రాంతం ఎంవీపీ కాలనీ సెక్టార్ 1లోనూ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. కిలోమీటర్ల వరకు ఉన్న కాల్వను చెల్లడపట్టారు. గజ ఈతగాళ్లను దింపి వెతికించారు. చిట్టితల్లి కనీసం కొన ఊపిరితేనైనా దొరుకుతుందన్న ఆశ అందరిలోనూ కనిపించింది. అంబులెన్స్ వైద్యులను అందుబాటులో ఉంచారు. కానీ గంటలు కడుస్తున్న కొద్దీ ఆశలు సన్నకిలుతున్నాయి. 2 రోజుల నుంచి చేస్తున్న గాలింపు చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ముద్దు ముద్దు మాటలతో ఇంట్లో హడావుడిగా ఉండే తమ చిన్నారి తిరిగి వస్తుందా? తమ జీవితాల్లో మళ్లీ వెలుగు నింపుతుందా? అతిథి ఆచూకీ లభిస్తుందా? తమ చిన్నారి కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు. దేవుడు కరుణిస్తాడని, తమ చిన్నారి మళ్లీ తిరిగి వస్తుందని ఆశతో ఉన్నారు ఆ కుటుంబ సభ్యులు. విశాఖ ఏపీకి ఆర్థిక రాజధాని. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తిగా వ్యతిరేకం. నగరపాలక సంస్థ జీవీఎంసీలో అడుగడుగునా నిర్లక్ష్యమే. రోడ్ల నిర్వహణ అంతంత మాత్రమే. కాల్వల పరిస్థితి గురించి చెప్పడం దండగే. వర్షం కురిస్తే నరకమే. ఎక్కడ ఏ గుంత ఉందో, ఎక్కడ ఎవరి ప్రాణాలు బలవుతాయోనని నగరవాసులు ఆందోళన పడుతూ ఉంటారు. మొన్న కుక్కల దాడిలో చిన్నారి బలి, నిన్న కరెంటు తీగలు తగిలి బాలుడు దుర్మరణం, ఇవాళ చిన్నారి అతిథి ఉదంతం. విశాఖ ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న వరుస ఘటనలు. అయినా అధికారుల్లో వేడని నిర్లక్ష్యం. అంతా జరిగిపోయాక చర్యలు తీసుకుంటామంటూ ప్రకటనలు. ఇది ఇప్పుడు విశాఖపట్నంలో పరిస్థితి. వరుస ఘటనలు విశాఖ వాసుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. కుక్కల దాడి ఘటన మర్చిపోకముందే ఇప్పుడు చిన్నారి అతిథి కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఎక్కడ చూసినా నరకమే. నోరు తెరిచి ఉండే మ్యాన్ హోల్స్, కాల్వలు జనం ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. వర్షం వస్తే చాలు, అడుగు తీసి అడుగు వేయాలంటూ భయం. ఎక్కడ ఏ గుంత ఉందో, ఎక్కడ ఏ కాల్వ ఉందో అర్థం కాని పరిస్థితి. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కాల్వలు మరమ్మతులు అభివృద్ధి కోసం ఏటా కోట్లు వెచ్చిస్తుంది జీవీఎంసీ. నగరాభివృద్ధికి అది చేశాం ఇది చేశామంటూ ప్రకటనలు గుప్పిస్తూనే ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా చూస్తే అంతా డొల్లతనమే. అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితం. సరైన రహదారులు లేక, డ్రైనేజీ వ్యవస్థ లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా అధికారులకు మాత్రం పట్టదు. అడుగడుగున అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. చిన్నారి అతిథి విషయమే తీసుకుంటే, సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు పాప కోసం వెతుకుతుంటే జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం ఎక్కడా కనిపించలేదు. డ్రైనేజీలను జల్లెడ పట్టకపోతే క్రిమినల్ కేసులు పెడతానని పోలీస్ కమిషనర్ హెచ్చరించడంతో జీవీఎంసీ సిబ్బంది రంగంలో దిగింది. జీవీఎంసీ అధికారులు అందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయించి అరెస్టు చేయిస్తానని హెచ్చరించడంతో గాలింపులకు దిగారు.
నెల నెల జీతాల కోసం బోనస్ల కోసం దీక్షలు ధర్నాలు చేసేందుకు ముందుండే ఉద్యోగులు అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి నగర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు విశాఖవాసులు. వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అన్నది చాలా మంది మాట. అదితి ఆచూకీ లభ్యమవుతుందా? చిన్నారి క్షేమంగా ఇంటికి చేరుకుంటుందా? ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. అధికారులు ముందే మేల్కొని ఉంటే ఇలాంటి ఘటన జరిగేదా? ఇలా అధికారుల నిర్లక్ష్యానికి జనం మూల్యం చెల్లించుకోవాల్సిందేనా? ఇంకా ఎంతకాలం ఎంతమంది తల్లులు గుండెకోతలు భరించాలి? చిన్నారి అతిథి గల్లంతో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అతిథి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. అర్ధరాత్రి వరకు కాల్వలు ప్రధాన కాల్వల్లో వెతుకుతున్నారు జీవీఎంసీ సిబ్బంది. అయితే గంటలు గడుస్తున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. అధికారులు చేస్తున్న గాలింపు చర్యల్లో ఫలితాలు కనిపించడం లేదు. అటు పోలీసులు ఇటు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు తమ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు అతిథి కుటుంబ సభ్యులు. అతిథి ఇప్పటికీ బతికే ఉంటుందన్న ఆశతో ఉన్నారు తల్లిదండ్రులు. మరోవైపు తన కూతురు గల్లంతైన విషయం తెలియక అటు అతిథి తల్లి తల్లడిల్లుతోంది. జీవీఎంసీ అధికారులు ముందుగానే మేల్కొని ఉంటే ఇలాంటి ఘటన జరిగేది కాదు. చినుకు పడితే చిత్తడవుతుంది విశాఖ, రోడ్లు జలమవుతాయి. ఇక అస్తవ్యస్తంగా ఉండే డ్రైనేజీ వ్యవస్థతో నరకమే. ఏ నాలా చూసినా మృత్యు మార్గమే. అందుకే వర్షంలో బయటికి వెళ్లాలంటే విశాఖ జనానికి భయం. ఎక్కడ అడుగు పెట్టాల్సి వస్తుందో, ఏ నాలాలు ప్రాణాలు తీస్తాయోనని జంకుతుంటారు. ఇది ఒక్క విశాఖలోనే కాదు, హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి. మ్యాన్ హోల్స్ నోళ్లు తెరవటంతో బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇక చిన్నారిని ఎలుకలు కొరికి చంపడం, కుక్కల దాడులు వంటి ఘటనలకు కారణం అధికారుల నిర్లక్ష్యమే. ముందే మేల్కొని అధికారులు చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ అతిథి ఇలా ముందే ఉండేది. కానీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. గల్లంతైన అతిథి క్షేమంగా తిరిగి రావాలని అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇవి ఫోకస్ విశేషాలు. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.